గాయస్, వాట్సాప్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య తెలుగు వ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు గృహప్రవేశం సిరీస్. మీ అందరూ చాలా వెయిట్ చేస్తున్న సిరీస్, కొంచెం ఎడిట్ చేసి పెట్టేందుకు టైం అయితే పట్టింది. ఎస్ గాయస్, ఫైనల్గా గృహప్రవేశం సిరీస్ అయితే మాత్రం స్టార్ట్ చేశాను. వీడియో కొంచెం లెంతీగా ఉంది కాబట్టి టూ పార్ట్స్ కింద షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్తో ఫైనల్గా మా గృహప్రవేశం అయితే ఈ మంత్ March 20th సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసుకున్నాం అనమాట. చాలా బాగా జరిగింది, ఒక మంచి మెమొరీ అనమాట. లైఫ్లో మా డ్రీమ్ అనేది కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. ఎస్ గైస్, ఇదేంటంటే ఫైనల్గా ఇంకా రోజు 20th March మేము అందరం మా గృహప్రవేశం టైం వచ్చేసి మార్నింగ్ 10:10 అనమాట. సో మేము చాలా ఎర్లీగా 8 ఆ టైం కల్లా వచ్చేసాము అందరం కూడా. కొంచెం అక్కడ సర్దుకోవడం అవన్నీ పని అయితే ఉంటుంది కదా, అందుకనే వచ్చేసామన్నమాట. ఇగో ఫైనల్గా నేనైతే అలా రెడీ అయ్యాను. ఫుల్ ఫ్లెజ్డ్గా చూపించడానికి కూడా టైం అయితే సరిపోలేదు. ఎనీవేస్, ముందు రోజు ఫ్రంట్ మా ఎదుర్కొంటూ ఉన్న ఫ్లాట్ అయితే రెంట్కి తీసుకున్నాం, కీస్ తీసుకున్నాం, సామాన్లన్నీ అక్కడ షిఫ్ట్ చేద్దామని అనుకున్నాం కదా. సో ప్రీవియస్ డే నైట్ పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా ముందు రోజు దాంట్లో పెట్టేసుకున్నాం. అండ్ ఫైనల్గా డెకరేషన్ అయితే అలా చేశారనమాట. ముందు ముగ్గు అయితే మా అత్త పెట్టింది. సో డెకరేషన్ అయితే మాత్రం నేను 100% సాటిస్ఫై అయ్యాను. మేమైతే వర్క్ కంప్లీట్ అవ్వలేదు, చాలా లైట్గా చేయించుకుందాం అనుకున్నాం. బట్ అతనైతే మాత్రం, ఆదినారాయణ గారు అయితే మాత్రం చాలా బాగా చేశారు. సింపుల్గా ఉన్న దాంట్లో ఎంత బాగా చేయాలో అంత బాగా చేశారనమాట. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. టోటల్గా ఇక్కడ ఏంటంటే మా తోటికోడలు ఎవరైతే ఉందో, మా అక్క వాళ్ళు, బావగారు అందరూ ఫ్లాట్కి ఇదే రావడం అనమాట ఫర్ ద ఫస్ట్ టైం. సో వాళ్ళందరూ కూడా ఫ్లాట్ చూడడం, మేమంటే టైంకి ముహూర్తంకి గుమ్మం దాటాలి, మిగిలిన వాళ్ళు అయితే వెళ్ళొచ్చు అంట. సో అందుకనే ఒకసారి చూడండి అంటే అక్క వాళ్ళు అందరూ వెళ్ళి చూస్తున్నారు. అండ్ ఫైనల్గా పూజాకి అయితే మాత్రం ఇలా డెకరేట్ చేశారు. ఈ అరిటాకులు ఉన్నదైతే మాత్రం సెలెక్ట్ చేసుకున్నాను. 2 తీసుకొచ్చారు కదా, 2 నేను ఈ షీట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. గృహప్రవేశం ముందుకి మా హౌస్ అనేది ఇలా కంప్లీట్ అయ్యింది. మ్యాక్సిమం 99% ప్లైవుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ మంత్ ఎండింగ్కి మేము షిఫ్ట్ అవుదామని చూస్తున్నాం. హోప్సో అయిపోవాలి, ఎందుకంటే ముహూర్తాలు లేవు కదా. సో అందుకనే ఎర్లీగా వచ్చాం కాబట్టి టిఫిన్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. ఇడ్లీ, పెసరెట్టు, ఉప్మా అండ్ అలాగే 2 టైప్స్ ఆఫ్ చట్నీ. ఈ టిఫిన్స్ వచ్చేసి రీసెంట్గా పాకా హోటల్ అని ఏదో ఫేమస్ అయింది కదా రాజమండ్రిలో, హైవే బ్యాక్ సైడ్, అక్కడ ఆర్డర్ చేసామన్నమాట. టిఫిన్ అయితే చాలా బాగుంది. అండ్ పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా తెచ్చేసుకొని ప్యాక్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే పంతులు గారు అయితే మాత్రం వచ్చేసరి, పంతులు గారు కూడా మాకు ఎప్పటి నుంచో బాగా అలవాటు అనమాట డాడీ వాళ్ళకి. యాక్చువల్గా వాళ్ళు తాతయ్య గారు చేసేవారు, బట్ ఇప్పుడు ఆయన లేరు అని ఈయన చేస్తున్నారు. కొంచెం టైం ఉందని ఫోటోషూట్ అయితే చేపించుకుంటున్నాం. తర్వాత ఇంకా అందరూ గెస్ట్లు అవి వచ్చిన తర్వాత అవ్వదు కదా, సో అందుకనే మెమొరీగా ఉంటుందని చెప్పేసి ఇలా చేపించుకుంటున్నాం అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే, అసలు మా విహాన్ గడికి ఫొటోస్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంత బ్రతిమాలతామో తెలుసా ఫోటోకి. తీరా ఫోటో తీసే టైంకి ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తాడు. ఆ ఫోటో పాడవడం, కళ్ళు నలుపుకోవడం, కళ్ళు మూసేయడం, కళ్ళు ఇలా చిన్నగా పెట్టడం, ఏదో సంథింగ్. అసలు వాడికి ఫోటో అంటే మాత్రం ఎక్కడ లేని చిరాకు వచ్చేస్తుంది, పారిపోతాడు. మేమేంటంటే అరే బాబు ఒక్క ఫోటో రా, బ్రతిమాలించుకుంటానమాట. నేనైతే ఒక మెమొరీగా ఉంటుంది కదా. సో వాడు ఓహో ఈ ఏజ్లో ఉన్నప్పుడు మేము హౌస్ తీసుకున్నాము, అప్పుడు నేను ఇలా ఉన్నాను, చూసారా ఇప్పటికి చూడండి ఎన్నిసార్లు డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. ఇంకా మన సహనానికి పరీక్ష పెడతాడనమాట. అసలు ఫొటోస్ అయితే మాత్రం నచ్చదు, ఏదో బ్రతిమాలతే ఒకటో రెండో స్టిల్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు, సర్లేరా బాబు అని చెప్పి వాడిని పక్కన పెట్టేసి మేము కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. నేనైతే మాత్రం ఈ శారీ తీసుకున్నానమాట. యాక్చువల్గా ఇది వచ్చేసి కంకటాల. ఎస్, నేను 95% కంకటాలలోనే తీసుకుంటాను శారీస్. ఎందుకో తెలియదు, నాకు ఎన్ని జాబ్స్ తిరిగినా ఆఖరికి అక్కడే నచ్చుతాయి శారీస్. పట్టు శారీస్ చూశాను కానీ నాకు పట్టు శారీస్ పెద్ద డిజైన్స్ అన్నీ ఉన్నట్టే అనిపించాయి, కలర్స్ కూడా నాకు ఉన్నట్టే అనిపించాయి. అందుకనే ఈసారి ఫ్యాన్సీకి అయితే వెళ్ళిపోయాను. చూసారా ఇక్కడ ఫోటోకి రమ్మంటే రాలేదు, సర్లేని ఇంకా వాడిని పక్కన కూర్చోబెట్టేసి మేమిద్దరం అయితే ప్లాన్ చేసుకుంటున్నాం. ఫొటోస్కి తర్వాత అసలు మాకు టైమే సరిపోలేదు. బై గాడ్స్ గ్రేస్ కొంచెం ముందు దించుకున్నాం కాబట్టి 1-2 ఫొటోస్ అయినా ఉన్నాయి అని అనుకున్నాం అనమాట. నా శారీ ఎలా ఉంది అండ్ నేను రెడీ అవ్వడం, నా జ్యువెలరీ ఎలా ఉంది అని మీకేమనిపించింది అనేది నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయండి. చాలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను నేను. తెలిసిందే వడ్డనం, మొన్న మా కజిన్ పెళ్ళికి తీసుకున్నాను కదా, సో అది హారం. అండ్ హారం వచ్చేసి దగ్గర నుంచి చూపించడానికి అవ్వలేదు, ఈసారి ఏదైనా ఫంక్షన్స్లో రెడీ అవుతాను కదా అక్కడ చూపిస్తాను. హారం యాక్చువల్లీ నాది కాదు, మమ్మీది. సో మమ్మీ తీసుకొచ్చి పెట్టింది అనమాట, రామ్ పరివార్ హారం అనమాట అది.
అండ్ అలాగే చోకర్ వచ్చేసి నాదే. ఫస్ట్ యానివర్సరీకి మా హస్బెండ్ గిఫ్ట్ చేశారని మీకు నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కదా, సో అదనమాట. అండ్ ఇక్కడ పూల్ దగ్గర కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. ఇంకా పంతులు గారు డాడీ కాల్ చేసి రండి టైం అయిపోయిందని ఈ లోపల నీళ్ళ బిందులు అండ్ దేవుడు ఫొటోస్ అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాం. అండ్ మెయిన్గా ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే, నేను పంతులు గారిని అడిగాను అనమాట కొత్త దేవుడు పటాలు తీసుకోవాలండి అంటే, లేదమ్మా మనం ఏదైతే ఇంట్లో యూస్ చేసుకుంటున్నామో ఆల్రెడీ ఆ పటాలే వాడాలి, కొత్తవి వాడకూడదని చెప్పారు. అందుకనే మా ఇంట్లో ఉన్న దేవుడి పటాలే తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఇన్ కేస్ ఇది చూసి ఎవరైతే గృహప్రవేశం, కొంతమంది ఫ్రెషర్స్ బిగినర్స్ ఉంటారు వాళ్ళకి డౌట్స్ వస్తాయి కదా, సో వాళ్ళకి చెప్తున్నాను, మనం ఆల్రెడీ యూస్ చేస్తున్న దేవుడి పటాలు మాత్రమే గృహప్రవేశానికి వాడాలంట. సో అందుకనే నేను ఆల్రెడీ మా ఇంట్లో యూస్ చేస్తున్న ఫొటోస్ తీసుకొచ్చాం. అండ్ అలాగే ఆవు దూడ అవ్వదు కదా అపార్ట్మెంట్స్లో, సో అందుకని సిల్వర్ది అయితే తీసేసుకున్నాము అది అందులో పెట్టుకోవడానికి. అండ్ నీళ్ళ బిందులు చూసారా, రెండు ఇత్తడి బిందులు, వన్ రాగి బింది. నేనైతే స్టీల్ బిందులు కొందామన్నాను, మా అత్తగారు వాళ్ళు అయితే అస్సలు ఒప్పుకోలేదన్నమాట, వద్దొద్దు స్టీల్ కాదు కంపల్సరీ ఇవే ఉండాలని చెప్పేసి. ఆఖరికి ఇత్తడి బిందులేమో మా అత్తయ్య గారు అండ్ రాగి బిందేమో మమ్మీ తీసుకొచ్చారు, వాళ్ళ ఇంట్లో ఉన్నవి. ఇంకా గృహప్రవేశం అయిపోయాక పంపించేసామన్నమాట. అండ్ గుమ్మడికాయకి ఎర్రనీరు కలిపి పెడతారు కదా దిష్టి తీయడానికి, సో ఏదైతే పూజకు సంబంధించి ఉండాలో అన్నీ కూడా అమ్మ అత్త అండ్ అలాగే మా తోటకోళ్ళు మా పిన్ని వీళ్ళే చూసుకున్నారు అందరూ కూడా. నేనైతే ఇంక అసలు నాకు అసలు పూజకు సంబంధించి నేను కొనడం కూడా ఏమీ కొనలేదు, చెప్పేస్తున్నాను కదా. అండ్ ఇది గుర్తుందా ఫ్రూట్స్, ముందు రోజు అక్కడ దివాన్ చెరువు ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాం కదా, సో అవన్నమాట ఫైనల్గా ఇవన్నీ సర్ది పెట్టేసుకున్నాం. ఎస్ గైస్, ఇంకా టైం అయితే అయిపోయింది. ఇంకా పంతులు గారు అయితే గృహప్రవేశం స్టార్టింగ్ అంతా కూడా ఇంకా రెడీ చేసేస్తున్నారు, ఏమంటారు గుమ్మం దాటడానికి. ఎక్కడికి పారిపోతాడో పారిపోతాడండి, కరెక్ట్గా వచ్చాడు టైంకి. ఈ లోపల రారా ఫోటో పట్టుకుంటే ఏదో తగిలించుకొచ్చాడు. ఆల్రెడీ అక్కడ వాడికి బ్లడ్ అనేది కారుతుంది, పంతులు గారు ఏరా ఏదో ఒకటి తగిలించుకొస్తావని చెప్పి అక్కడ పసుపు కుంకాల్లో పసుపు తీసి పెట్టారనమాట. ఎనీవేస్ టైంకి ఆడు కూడా వచ్చాడు. నేను పైన కదా వీడేమో కిందకి ఎక్కడికో తిరుగుతూ ఉంటాడు పంతులు గారు రారా అని చెప్పి ఇంకా పసుపు దెబ్బకు పెట్టి కుంకానికి పెట్టేసి రా అని చెప్పి మేము వాడిని కూడా నుంచోబెట్టేశారు అక్కడ పూజలో. పర్వాలేదు అంటే అగ్గి పెట్టుకోవాలి.
పట్టుకో. ముందుకు వచ్చి మీరు ఒక్కడే ముందుకు రండి. మూడు సార్లు మూడు సార్లు ఫైనల్గా ఉదయం 10:10 మా గృహంలోకి ప్రవేశం అయితే అయిపోయాం. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను చాలా మటుకు రా వాయిస్ అయితే వదిలేశాను, ఎందుకంటే నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ తర్వాత ఈ వీడియో చూసుకోవాలన్నా నాకు ఆ వర్డ్స్ అవి అక్కడ మా ఓల్డ్ డిస్కషన్ మా ఓల్డ్ మాటలన్నీ ఒక మెమరీ కదా, చాలా బాగుంటుంది. అండ్ పంతులు గారు మంత్రాలు ఏదైనా న్యాచురల్ వర్డ్స్ న్యాచురల్ వర్డ్సే. సో అందుకనే నేను చాలా మటుకు అలా రాగా వదిలేశాను అనమాట. ఇంకా ప్రతి గుమ్మానికి కూడా కొబ్బరికాయ కొట్టించి కుడికాలు పెట్టించి పంతులు గారు దాటిస్తున్నారు. సో అందుకనే ఫైనల్గా వెనక మా వాళ్ళందరూ నీళ్ళ బిందులు పట్టుకున్నారు కదా, వాళ్ళు కూడా మా చుట్టూ తిరుగుతూ ధాన్యం బియ్యం జల్లుగుంటూ తిరుగుతారనమాట. సో మా సైడ్ గృహప్రవేశాలు అయితే మాత్రం ఇలా జరుగుతాయి. మీ సైడ్ ఎలా జరుగుతాయి అనేది కామెంట్ సెక్షన్లో నాకైతే మెన్షన్ చేయండి. ఫైనల్గా హ్యాపీ సో మచ్. ఇంకా వర్డ్స్లో చెప్పలేం. ఏం చెప్తామండి, ఇల్లు కొనుక్కోవడం అంటే ఇప్పుడున్న దాంట్లో చిన్న విషయం కాదు కదా. ఇన్నాళ్ళకి మాకు ఈ ఛాన్స్ అయితే వచ్చింది. అండ్ సత్యనారాయణ స్వామి పట్టం అండ్ అలాగే మేము ఆల్రెడీ దేవుడి పట్టాలు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినవి, ఇవన్నీ కూడా పట్టుకొని ప్రతిసారి కుడికాలు ముందు పెట్టి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా ఒకసారి కుడికాలు అది పెట్టి గుమ్మాలు సరిపోవట్లేదు చిన్నవి బట్ ఏం చేస్తాను తప్పదు అలాగా మారుతూ మా వెనక వీళ్ళందరూ తిరుగుతున్నారు. సో ఇదన్నమాట కరెక్ట్ టైంకి నీళ్ళ బిందులు పట్టుకోవడంలో మా ఆడబోడ్స్ అంటే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ప్రియాంక కూడా వచ్చేసింది. అంటే చిన్నోడు కదా వాళ్ళ బాబు చిన్నోడు, వాడిని రెడీ చేసుకొని ప్రియాంక రావడానికి టైం పడుతుంది బట్ ఫైనల్గా అయితే వచ్చేసింది. ఎందుకంటే మా హస్బెండ్కి ఆ అమ్మాయిల ఆడబోడ్చులు ఎవరూ లేరు, మా బావగారు అండ్ మా హస్బెండే కాబట్టి ఇంకా నేను తమ్ముడు వైఫ్ని మేము అలాగ ఆడబోడ్చులా చూసి ఇంకా తనకే అన్ని ఆడబోడ్చి ఏదైతే చేయాలో గృహప్రవేశానికి అన్నీ కూడా మా ప్రియాంక చేతుల మీద జరిపించామన్నమాట. ముందు పుట్టేవా
ఫోటో తీసుకోండి. ధ్రువం నమో నారాజ రాజా అలా ఒక రౌండ్ తిరిగి వచ్చేసాడు అందరూ. ఓ రౌండ్ తిరిగి నమో నారాయణాయ నమో నారాయణాయ సాలో దేవి యోహ భాషపడిచ్చును ఆత్మహారం ప్రభు స్పష్టాభిజాగ్రహి స్పష్ట భావాంచు భారత ధ్రువాధ్రువాధ్రువరాజాభిషాభిష్టాహపర్వతాభిచాచలి మీరిద్దరూ బయటికి వెళ్ళకుండా సామాన్యులు లోపలికి వచ్చేవాడు. ఫైనల్గా గుమ్మాలన్నీ తిరిగేసిన తర్వాత నీలబిందులవన్నీ పెట్టేస్తున్నారు. ఇక్కడ చూసారా మా బుడ్డోడిని బాహు. నేను వీడిని ఇంకా మీకు యూట్యూబ్లోకి ఇంట్రడ్యూస్ చేయలేదు. వీడిది రీసెంట్గా అన్నప్రసన్న అయింది, ఆ వీడియో కూడా షూట్ చేశాను బట్ ఇంకా పెట్టలేదు, పెడతాను. మెల్లమెల్లగా కొంచెం నా గృహ ప్రవేశం వీడియోస్ అన్నీ అయిపోయాక మా ఓడిది నెక్స్ట్ మా బాహు వీడియోయే పెడతానమాట మా బుడ్డోడిది. ఫైనల్గా ఇక్కడ ఏంటంటే పంతులు గారు గృహప్రవేశానికి అంటే ఇక్కడ వాస్తు పూజ అవి ఉంటాయి కదా వాటికి అన్నీ రెడీ చేసేసుకుంటున్నారు. పూజ దగ్గర ఏర్పాట్లన్నీ కూడా పంతులు గారి దగ్గరుండి అంతా ఆయనే డెకరేట్ చేశారనమాట. చాలా బాగా చేశారు. ఎంత సింపుల్గా చేసుకుందామన్నా కూడా అంత బాగా జరిగింది. ఏదైనా ఆ పువ్వులు దేవుడి పటాలు తులసి ముక్క ఇవన్నీ అక్కడ కొమ్మ ఉంది చూసారా, అది మర్రి కొమ్మ అనమాట. కంపల్సరీ పెడతారు మా సైడ్ అయితే మాత్రం, మా హస్బెండ్ తరపున సైడ్ పెడతారు. సో అందుకని అది కూడా యాడ్ చేసాం. మర్రి ఆకులు, రావి చెట్టు కొమ్మలు, అలా ఏవేవో పత్రులు చాలా మట్టుకు తీసుకొచ్చారు మావయ్య గారు వాళ్ళందరూ కూడా. సో అంత గ్రాండ్గా జరిగింది. నా తరపున బోత్ అమ్మ మా పుట్టింటి తరపున అండ్ అలాగే మా అత్తారింటి తరపున అందరూ కూడా నాకు తలో చెయ్యి వేసి దగ్గరుండి జరిపించారు నా గృహప్రవేశం అనేది. వాళ్ళందరూ లేనిదే ఇంత బాగా ఇంత అందంగా అయితే జరగదు నా ఫంక్షన్ అనేది. ఎనీవేస్ అందరూ కూడా నాకు వాళ్ళ ఫంక్షన్లా అనుకొని చేశారు. చాలా థ్యాంక్స్ అనమాట అందరికీ కూడా. ఈ వీడియో కంపల్సరీ మా ఊళ్ళందరూ చూస్తారు. ఇక్కడ మా అత్త ఏంటంటే పంతులు గారికి ఏమేమి సామాన్లు కావాలి, ఆయన పూజకి కావాల్సినవన్నీ ముందు రోజు మాకు లిస్ట్ ఇచ్చారు కదా, అవన్నీ మేము రెడీ చేసి పెట్టుకున్నాం. ఆయన ఆ టైంకి అడుగుతుంటే అత్త అందరినీ తీసేసి ఇస్తుందన్నమాట. సో ఫైనల్లీ ఫ్లవర్ డెకరేషన్ అయితే మాత్రం ఇలా ఉంది. ఎలా ఉన్నదని నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయండి. పూజ మందిరం మాది అప్పటికీ రెడీ అవ్వలేదు. సో పూజ చేసే ప్లేస్ ఉంటుంది కదా ఈశాన్యం మూల సమేదో నాకు తెలీదు, అజ్ఞాయం ఏమో అంటారు కదా. అక్కడైతే మాత్రం ఎక్కడైతే పూజ చేయాలో అదంతా కూడా మేము ఆల్రెడీ రెడీ చేసేసుకున్నాం కదా, అక్కడ మొత్తం అంతా చేశారు. అండ్ ప్లేస్ కూడా రూమ్ కూడా డైనింగ్ రూమ్లో చేపించాం, అది చాలా బాగుంది. అందరూ రథం కథ చదివినప్పుడు వినడానికి అంతా కూడా చాలా బాగా సెట్ అయిందనమాట. అండ్ ముందు రోజే అక్కడ తివాజీ అవన్నీ తెప్పించేసాం కదా, ఇక్కడ మా బొడ్డోడు ఆడుకుంటున్నాడు చూసారా, బాహు బాహులీ అనమాట వాడి పేరు వచ్చేసి. నేను వీడిది ఫుల్ లెంత్ వీడియో కూడా షేర్ చేస్తాను మీకు నెక్స్ట్ టైం. సో పార్ట్ 1 అయితే ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను.